వాక్యం విని మారు మనసు పొందారు వెళ్ళి అడిగాను నేను. ఒకసారి ఎవరైనా మైక్ తీసుకుని నువ్వు రా కేరి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమ్మా మీ అందరిని ఇక్కడ వేదిక మీద అడుగుతున్నాను బస్తీ మీ సవాల్ అన్నట్టు. ఏంటి మీ అందరూ మా దృష్టిలో యేసుక్రీస్తు మార్గంలో అడుగుపెట్టారు, కానీ లోకంలో ఉన్న చాలామంది మతోన్మాదుల దృష్టిలో మీరు మతం మారారు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. మా అందరి దృష్టిలో మీరు యేసుక్రీస్తు అనే రక్షకుణ్ణి అంగీకరించి, ఆయనను మీ సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన ద్వారా మీకు రక్షణ, పాపక్షమాపణ, విమోచన కలుగుతుందని సత్యవాక్యంలో వ్రాయబడి ఉన్న మాటలు నమ్మి మీరు మీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా జన్మించడానికి మీరు అందరూ ప్రభువులోకి వచ్చారు ఈ సెమినార్ ద్వారా. కానీ లోకం ఏమంటుందంటే రేపు పొద్దున మిమ్మల్ని నన్ను కూడా మీరు మతం మారారంటది, నన్నేమో మతం మార్చేశాడు అంటది. ఎలా మతం మార్చాడంటది? ప్రలోభాలకు గురి చేసి మతాలు మారుస్తున్నారండి, భయపెట్టి మతం మారుస్తున్నారండి, ఏమైనా ఇచ్చి మతం మారుస్తున్నారండి అని అన్నారు. నేను ఇదివరకే చెప్పాను. ఇప్పుడు ఒక విషయం, ఇలా రండి అన్న, కొంచెం ఇబ్బంది లేకుండా ఇచ్చి ఈ మొక్కను పైకెత్తండి నా కోసం ప్లీజ్, ఈ మొక్కను పైకెత్తండి ప్లీజ్ దయచేసి. రైట్, థ్యాంక్ యూ. ఒక ఆకు తెంపుకుంటున్నానండి రాజుగారు, ఏమనుకోకుండా వీరవరం రాజుగారు తినేయండి నాన్న, తీసుకుని తినేస్తారు. ఇది ఎంతమంది తినేయగలరు దీన్ని? ఐశ్వరత్ని తింటావా? వద్దా, తిను పర్లేదు, తినగలవా? ఏమ్మా మీరు తింటారా? తినరు కదా. ఈ ఆకు తినడానికే వాళ్ళకి ఇష్టం లేదు. మీకు అర్థమైందా నా పాయింట్? నేను వాళ్ళ చేత ఈ ఆకుని ఏం చేయలేను, తినిపించలేను. అలాంటిది వాళ్ళ మతాలు నేను మార్చగలను నా పెండాకూడు. మీరు చెప్పండి, నా వల్ల ఏమవుతుంది అండి? వాళ్ళ మతాలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి. ఇందులో చాలామంది పొద్దున బాప్తీసం ఇచ్చేటప్పుడే చెప్పాను, వీళ్ళలో వీళ్ళు ఎవరో కూడా నాకు సరిగా తెలీదు, వీళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. ఇందులో చాలామంది ఇది ఆ చివరి ఆవిడెవరో, ఈ అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి, ఈ అమ్మాయి, వీళ్ళు ఎవరో నాకు పెద్దగా తెలియదు. ఓ నలుగురు ఐదుగురు తెలిసంతే ఇందులో చాలామందిలో, ఓ నలుగురు ఐదుగురు తెలిసి నాకు వీళ్ళ ముఖాలు తప్ప మిగిలిన ఈ 50 మందిలో మిగిలిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఈరోజు బాప్తీసం ఒక 50 మంది దాకా పొందారు, నాకు తెలీదు. అయినా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మైక్ తీసుకెళ్తాడు విలియం కేరీ, వాళ్ళని అడుగుతున్నాను క్వశ్చన్స్, మీరు చెప్పాలి ఇప్పుడు సమాధానం. బాప్తీసం పొందిన వాళ్ళందరూ చెప్పాలి. మైక్ వాళ్ళ ముందు పెట్టు, మైక్ వాళ్ళ ముందు పెట్టు. ఏమయ్యా నిన్ను ఎవరు నేను ప్రలోభ పెట్టానా? లేదండి. లేదు, ఇది వరకు నీకు నాకు పరిచయం ఉందా? తెలియదండి. లేదు కదా. మీది ఏ ఊరు? మా జగ్గంపేట మండలం ఇరిపాకండి. ఓకే, చూడండి, అతను ఇరిపాకట జగ్గంపేట మండలం అట, నాకు ఆయనకి ఏ పరిచయం లేదు. ఏమయ్యా నీ అంతటి నువ్వుగా బాప్తీసం తీసుకున్నావు, నేను ఏమైనా మతం మార్చేసాను నిన్ను? నా అంతటి నేనే తీసుకున్నాను. నిన్ను ఎవరన్నా నేను ప్రలోభ పెట్టలేదు? లేదు. ఇంకెవరన్నా ప్రలోభ పెట్టారా? ఎవరు లేదు. నీకైనా డబ్బులు ఇచ్చారా బాప్తీసం పొందినందుకు? లేదు. రైట్. ఏమ్మా మీ అందరి సాక్ష్యం కూడా ఇదేనా? మీకేమైనా స్పెషల్గా ఉందా ఇంకోటి? ఇదేనా? కొంచెం గట్టిగా చెప్పండి. మైక్ ఆయన పట్టుకొస్తాడు మీ దగ్గరికి విలియం గారు. చెప్పండి, మైక్ అటు ముందు పెట్టు, వాళ్ళ ముందు పెట్టు. చెప్పండి తమ్ముళ్ళు, ఇది మీ అందరి సాక్ష్యం ఇదేనా? మీ అందరూ ఇష్టపడే తీసుకున్నారు. చెల్లెమ్మలు మీరు చెప్పండి, అటు అటు తీసుకెళ్ళి. ఏమ్మా మీరు చెప్పండి, ఇష్టపడే తీసుకున్నారు. మీ దేవుడు తల్లి కర్నూలు ఆదోని కర్నూలు అన్నయ్య. కర్నూలు? ఓకే. కర్నూలు సిటీనా? లేదు, పల్లెటూరు అన్నయ్య. ఎక్కడ? దొడ్డి బెలగల్ నుంచి వచ్చారా? వెరీ గుడ్. సో చూడండి, వీళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళో వీళ్ళు నాకు సరిగా తెలీదు. వీళ్ళందరూ చెప్తున్నటువంటి సాక్ష్యం, మేము మా అంతట మేముగా కావాలని మా దృష్టిలో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారు, వాళ్ళ దృష్టిలో మతం మారారు. ఏమా వాళ్ళ దృష్టిలో మతం మారారు, మన దృష్టిలో, వీళ్ళందరి దృష్టిలో యేసు ప్రభు అనే రక్షకుణ్ణి విశ్వసించి క్రొత్త జీవితాన్ని పొందారు. తమ పూర్వ పాపాలన్నీ యేసునందు విశ్వాసం ఉంచి కడుకేసుకున్నారు ఆయన పవిత్ర రుధిర ధారల ద్వారా. అర్థమైందా? అది జరిగింది ఇక్కడ. యు కెన్ గో ప్లీజ్. సో ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చినందుకు గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. చివరి వరకు నమ్మకంగా ప్రభువులు బతకండి, చివరి వరకు నమ్మకంగా ప్రభు కొరకు బతకండి మీరందరూ. రైట్. ఈ ఆత్మలన్నింటినీ సంపాదించుటకు ఈ సెమినార్ కొరకు కష్టపడిన మీ అందరికీ ఈ గొప్పదైన ఆశీర్వాదంలో వాటా లభించునుగాక. దేవుడు వీళ్ళందరి ఆత్మల భారాన్ని కలిగి ఉన్నందుకు వీళ్ళందరినీ బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
సిలువలో తొలగెను నా పాపమనే పేదరిక విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం సిలువలో తొలగెను నా పాపమనే పేదరిక విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం నా చాలా సంతోషం దేవుని లో మరలా కొత్తగా జన్మించినటువంటి మీ అందరికీ క్రీస్తు రాజ్యంలోనికి ఆహ్వానం పలుకుతున్నాను.